హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్కా శ్లేష. గైస్, టుడే వీడియో వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో పే నగదు అంటే మనం ఎక్కడైనా క్యాష్ కట్టాల్సిన టైంలో ఇంగ్లీష్ని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి సందర్భాల్లో అంటే బిల్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు, అది ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఆఫీసెస్లో కానీ బ్యాంక్స్లో కానీ మనం ఏమైనా బిల్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనేది మనం ఈరోజు వీడియో అన్నమాట. అయితే ఇప్పుడు కాలేజెస్లో అయితే మీరు ఒకవేళ కాలేజ్ ఫీజు పే చేయాలి అనుకుంటున్నారనుకోండి, ఎంత అమౌంట్ పే చేయాలి, ఇప్పుడు నేను కట్టాలా కాలేజ్ ఫీజ్, మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టాలా, హాఫ్ కట్టినా సరిపోతుందా, ఇలాంటివి ఇంగ్లీష్లో ఎలా అడగాలి. ఒకవేళ ఇన్స్టిట్యూట్స్లో అయితే మీరు ఏమైనా కోర్స్ అనేది తీసుకుంటున్నారనుకోండి, నేను కోర్స్కి ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుందా, లేకపోతే హాఫ్ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుందా, హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుందా, లేకపోతే ఫుల్ అమౌంట్ పే చేయాలా ఒకే ఎట్ ఏ టైం ఒకేసారి, ఇలాంటి సందర్భాల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇలాంటి సెంటెన్సెస్ని. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి విల్ ఐ హ్యావ్ టు పే, నేను చెల్లించాలా, చెప్పాను కదా మీరు ఇన్స్టిట్యూట్స్లో కానీ కాలేజెస్లో కానీ ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు నేను కట్టాలా నేను చెల్లించాలా అని అడిగే సందర్భంలో ఎలా అడగాలి అంటే విల్ ఐ హ్యావ్ టు పే, నేను చెల్లించాలా. నెక్స్ట్ యూ హ్యావ్ టు పే, మీరు చెల్లించాలి, మీరు క్వశ్చన్ అడిగారు అక్కడ మీరు చెల్లించాలి, యూ హ్యావ్ టు పే. హౌ మచ్ షుడ్ ఐ పే ఫస్ట్, నేను మొదట ఎంత కట్టాలి, ఎంత చెల్లించాలి. హౌ మచ్ షుడ్ ఐ పే ఫస్ట్, నేను ఫస్ట్ ఎంత అమౌంట్ కట్టాలి అని అడుగుతున్నాము. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ యూ హ్యావ్ టు పే ఫుల్ అమౌంట్, అవును మీరు మొత్తం పే చేయాల్సి ఉంటుంది, యూ హ్యావ్ టు పే ఫుల్ అమౌంట్. దీనిని ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట, యూ షుడ్. ఓకే, దీన్నే కంటిన్యూ చేద్దాం. యూ హ్యావ్ టు పే ఫుల్ అమౌంట్, మీరు మొత్తం పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, అంటే అతను హౌ మచ్ షుడ్ ఐ పే ఫస్ట్ అని అడగగానే ఇతను మనం అడిగాము మొత్తం నేను మొదట ఎంత కట్టాలి అంటే మీరు మొత్తం చెల్లించాల్సి అని ఆయన నార్మల్గా చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విధంగా కొంచెం అక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది, నేను మొత్తం కట్టలేను సో అట్లా. అప్పుడు అవతల పర్సన్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా మాట్లాడుతున్నారంటే యూ షుడ్ పే ఫుల్ అమౌంట్, మీరు తప్పనిసరిగా ఫుల్ అమౌంట్ కట్టాల్సిందే, తప్పనిసరిగా యూ షుడ్ పే ఫుల్ అమౌంట్ అని చెప్తున్నారన్నమాట. ఇది సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయన మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు, యూ షుడ్ పే ఫుల్ అమౌంట్. దీన్ని ఇంకా సిచ్యువేషన్ సీరియస్నెస్ని బట్టి ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే యూ మస్ట్ పే ఫుల్ అమౌంట్, మీ బలవంతంగా అన్నట్టు, ఇంకా బలవంతం చేస్తున్నాడు ఆయన, మీరు ఫుల్ అమౌంట్ కట్టాల్సిందే, ఇంకా మీరు వేరే ఆప్షన్ లేదు, మీరు ఇప్పటికిప్పుడు మీరు ఫుల్ అమౌంట్ పే చేయాల్సిందే, యూ మస్ట్ పే ఫుల్ అమౌంట్ అని చెప్పే సందర్భంలో ఇలా యూస్ చేయొచ్చు అన్నమాట ఈ సెంటెన్సెస్ని. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అనేవి మిస్ అయ్యాయి అన్నమాట, అవేంటి అంటే యూ విల్ హ్యావ్ టు పే, మీరు చెల్లించాల్సి ఉంటుంది. హౌ మచ్ విల్ వీ హ్యావ్ టు పే, మేము ఎంత చెల్లించాల్సి ఉంటుంది. హౌ మచ్ డూ వీ హ్యావ్ టు పే, ఇంకా హౌ మచ్ షుడ్ ఐ పే. ఇంకా మీకు తెలిస్తే కొన్ని సెంటెన్సెస్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం వల్ల మీ లైక్ వల్ల ఇది కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది కదా ఈ వీడియో రూపంలో. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.